హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీవీఆర్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఈ వీడియో ద్వారా మనం ఎస్ఏపీఈకి సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు తెలుసుకుందాం. అంతకంటే ముందు మనం ఇటీవల ఎస్ఏపీఈకి సంబంధించి ఆన్లైన్లో మాక్ టెస్ట్లు నిర్వహించడం జరుగుతుంది. ఇది 500 రూపీస్ పే చేసి ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఇక వీడియోలోకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్, లెగ్ గ్లాన్స్ ఏ క్రీడకు సంబంధించిన పదము అని అడిగాడు. మరి కింద ఆప్షన్లు చూస్తే ఫుట్బాల్, సెపక్ తప్రా, క్రికెట్, హాకీ. లెగ్ గ్లాన్స్ అనేటువంటిది క్రికెట్ క్రీడకు సంబంధించినటువంటి పదం. ఓకేనా, ఆప్షన్ వచ్చేసి క్రికెట్. ఇటీవల తెలంగాణ డిఎస్సిలో సెపక్ తప్రా నుంచి ఒక బిట్ వచ్చింది. అదేంటంటే లెగ్ బాల్, లెగ్ బాల్ అనే పదము ఏ క్రీడకు సంబంధించిన అంశము అని అడిగాడు. కాబట్టి సెపక్ తప్రా గుర్తుంచుకోండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఫ్యాసిక్యూల్స్ సమూహము అని అడిగాడు. అంటే మనకు స్ట్రక్చర్ ఆఫ్ మజిల్ గురించి తెలిస్తే ఈ యొక్క ఫ్యాసిక్యూల్స్ అంటే ఏంటివో మనకు తెలుస్తాయి. కింద ఆప్షన్లు చూస్తే కండర తంతువులు, కండరము, కండర కణములు, కండర ఫైబిల్స్ అని ఇచ్చాడు. మరి ఫ్యాసిక్యూల్స్ సమూహాన్ని ఏమంటారు అని అంటే కండరము అని అంటారు. అంటే ఇవి ఎలా అంటే, ఒకసారి మనం కండరం యొక్క స్ట్రక్చర్ గమనించినట్లయితే అందులో ఫస్ట్ కండర కణాలు ఉంటాయి. ఈ కండర కణాలన్నీ ఒక సమూహంగా ఏర్పడితే అవి మజిల్ ఫైబర్స్ అంటే కండర తంతువులుగా ఏర్పడతాయి. ఈ కండర తంతువులు కొన్ని ఒక కట్టగా చేస్తే దాన్నే ఏమంటారు, కండర తంతువులు కొన్నిటిని కలిపి ఫ్యాసిక్యూల్స్ అంటాము. ఈ ఫ్యాసిక్యూల్స్ కట్టనే మజిల్ అని అంటాము. కాబట్టి ఇక్కడ వచ్చేసి ఆన్సరు కండరము. ఓకేనా. మూడవది, అధికారపు పద్ధతులను ఉపయోగించి బోధించుటకు ఈ తరగతులు సానుకూలంగా ఉండును. అధికారక పద్ధతులను ఉపయోగించి బోధించుటకు ఈ తరగతులు సానుకూలంగా ఉండును అన్నారు. మరి కింద ఆప్షన్లు చూస్తే ప్రాథమిక పాఠశాల, మాధ్యమిక పాఠశాల, ఉన్నత పాఠశాల, పైవన్నీ అని ఇచ్చాడు. మరి వాస్తవానికి అధికారపు పద్ధతులు అంటే ఫార్మల్ అంటే ఏంటి అని అంటే మనం తెలుసుకోవాలి. ఫార్మల్ పద్ధతిని ఉపయోగించి అని అర్థం. అధికారిక పద్ధతి అంటే ఫార్మల్ పద్ధతి అని అర్థం. మరి ఫార్మల్ పార్ట్ను ఉపయోగించి అంటే ఫార్మల్ అంటే కమాండ్ను ఉపయోగించి చేసేటువంటి పద్ధతులు. మరి ఇక్కడ మనం ఎక్కడెక్కడ బోధిస్తాము అని అంటే మనం చిన్నపిల్లలకు ఎలాగో బోధించాం. మరి ఎవరికి బోధిస్తామయ్యా అంటే హై స్కూల్ విద్యార్థులకు, అంటే ఉన్నత పాఠశాల విద్యార్థులకు మనం బోధిస్తాం. వీళ్ళు కాకుండా మాధ్యమిక పాఠశాలలకు కూడా మనం బోధిస్తారు, కానీ ఎక్కువ ప్రాధాన్యత ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఇవ్వాలి. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, క్రింది వాటిలో ప్రేరణకు సంబంధించి సరికాని జతను గుర్తించండి అన్నాడు. ప్రేరణకు సంబంధించి సరికాని జతను గుర్తించండి అన్నాడు. మరి ఒకసారి చూద్దాం. అంతర్గత ప్రేరణ, సహజ ప్రేరణ, రెండో ఆప్షన్ వచ్చేసి సానుకూల ప్రేరణ, బహుమతులు మరియు దండనలు, మూడో ఆప్షను ప్రతికూల ప్రేరణ, శిక్ష మరియు భయము, నాలుగవ ఆప్షను బహిర్గత ప్రేరణ మరియు బహుమతులు మరియు భయం అనే ఆప్షన్లో ఉంది. మరి బాగా గమనించినట్లయితే ఇక్కడ ఆప్షన్ వచ్చేసి సి, ప్రతికూల ప్రేరణ, శిక్ష మరియు భయం. సారీ అండి, ఆప్షన్ వచ్చేసి టూ, సానుకూల ప్రేరణ. సానుకూల ప్రేరణ అంటే మనము సానుకూలంగా అంటే అతను సాటిస్ఫై అయ్యే విధంగా, తను ఆనందపడే విధంగా, తనకు అనుగుణంగా ఉండేది ఏంటి అని అంటే బహుమతులు అని చెప్తాం. మరి ఇక్కడ దండన ఉంది. దండన అంటే వాడిని కొట్టడం, బెదిరించడం, ఇలాంటివన్నీ దండించడం అంటే అంశాలు ఈ పదము సరైనది కాదు. ఓకేనా. నెక్స్ట్ ఐదో అంశము, వినోదం అనగా కింద ఆప్షన్లో చూస్తే కోల్పోయిన సంతృప్తినిచ్చేది, కోల్పోయిన శక్తిని తిరిగి ఇచ్చేది, ఇక్కడ శక్తి అని ఉండాలండి, కోల్పోయిన శక్తిని తిరిగి ఇచ్చేది, విసుగును తొలగించేది, పైవన్నీ అని ఇచ్చాడు. మరి వినోదం అంటే సంతృప్తినిస్తుంది, కోల్పోయిన శక్తిని తిరిగినిస్తుంది, విసుగును తొలగిస్తుంది. కాబట్టి పై మూడు కరెక్టే. కాబట్టి ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. ఆరో క్వశ్చన్, ఈ క్వశ్చన్ రీసెర్చ్ అండ్ స్టాటిస్టిక్స్ నుంచి. ఇక్కడ 12, 8, 6, 7, 12, 9, 5, 4 ఈ దత్తాంశము ద్వారా బహులకమును కనుగొనుము అన్నాడు. అసలు బహులకం అంటే ఏంటి మనం తెలుసుకోవాలి ఫస్ట్. అంతకంటే ముందు ఆప్షన్లో 16, 12, 19, 9 అని ఇచ్చాడు. మరి
ఈ ఆప్షన్ల బట్టి మనం చేయొచ్చు. కానీ అసలు బహుళకం అంటే ఏందో తెలుసుకుందాం. బహుళకం అంటే ఏంటి అని అంటే, ఇచ్చిన దత్తాంశంలో ఒకటి కంటే ఎక్కువగా, అంటే రెండు కానీ మూడు కానీ నాలుగు కానీ ఒకే పదం రిపీట్ అయినట్లయితే ఆ పదాన్ని ఏమంటారు అని అంటే బహుళకం అని అంటారు. మరి ఇక్కడ బహుళకం ఏంటి అని అంటే, పన్నెండు అనేటువంటిది రెండు సార్లు రిపీట్ అయింది. మీరు ఇక్కడ ఆప్షన్లో ఆరు ఆరు అని అది కూడా రెండు సార్లు రిపీట్ అయిందని మీరు మోసపోవద్దు. ఎందుకంటే ఆరు అనేది క్వశ్చన్ నెంబర్, ఇక్కడ ఆరు అనేది ఒకటిసారి మాత్రమే రిపీట్ అయింది. ఓకే, నెక్స్ట్ ఏడవ ప్రశ్న. పిండి కొద్ది రొట్టె అనే సామెత దీనికి వర్తించును అన్నాడు. కింద చూస్తే టైం టేబుల్, లెసన్ ప్లాన్, ఎక్విప్మెంట్, పైవేవి కాదు అని ఉంది. మరి ఈ పిండి కొలది రొట్టె అనే సామెత ఎవరికి వర్తిస్తుంది అని అంటే బడ్జెట్కు వర్తిస్తుంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్లో బడ్జెట్ లేదు కాబట్టి ఆన్సర్ వచ్చేసి పైవేవి కాదు. ఓకేనా. నెక్స్ట్ టైం టేబుల్ని ఏమంటారంటే స్ట్రక్చర్ ఆఫ్ ఫ్రేమ్ వర్క్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ ఎనిమిదవ ప్రశ్న. క్రికెట్ ఆటలో బ్యాటింగ్ స్కిల్ కానిది అని అడిగాడు. క్రికెట్ ఆటలో బ్యాటింగ్ స్కిల్ కానిది అని అడిగాడు. కింద చూస్తే లెగ్ గ్లాన్స్, ఆఫ్ డ్రైవ్, లెగ్ కట్టర్, ఫుల్ షాట్ అని ఇచ్చాడు. మరి ఇక్కడ చూస్తే లెగ్ గ్లాన్స్ అనేటువంటిది బ్యాటింగ్కి సంబంధించినటువంటి స్కిల్, ఆఫ్ డ్రైవ్ అనేది బ్యాటింగ్కి సంబంధించినటువంటి చాతుర్యమే, మరి లెగ్ కట్టర్ అనేటువంటిది ఇది బౌలింగ్కి సంబంధించినటువంటి అంశము. లెగ్ కట్టర్, ఆఫ్ కట్టర్ అనేటువంటివి బౌలర్ చేతిలో ఉన్నటువంటి పని. ఓకే, కాబట్టి ఇది ఆన్సర్. ఓకేనా. ఫుల్ షాట్ అంటే మనకు తెలుసు, రోహిత్ శర్మ యొక్క ఫేవరెట్ షాట్. ఓకేనా. తొమ్మిదవ ప్రశ్న. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మాపనం చేయునది, అంటే ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని కొలిచేది అని అర్థం. మరి కింద ఆప్షన్లో చూస్తే డైనమోమీటర్, స్టేడియోమీటర్, స్పైరోమీటర్, పల్స్ ఆక్సీమీటర్ అని ఉంది. మరి ఇక్కడ ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మాపనం చేసేది ఏది అని అంటే స్పైరోమీటర్. ఏది? స్పైరోమీటర్. మరి డైనమోమీటర్ ద్వారా మనం బలాన్ని కొలుస్తాం, అలానే స్టీడియోమీటర్ ద్వారా ఎత్తును కొలుస్తాం, మరి పల్స్ ఆక్సిమీటర్ ద్వారా ఏం కొలుస్తామో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ పదవది వచ్చేసి, గుర్రపు స్వారీ చేయడం ద్వారా ఈ లోపాన్ని అధిగమించవచ్చు. గుర్రపు స్వారీ చేయడం ద్వారా ఈ లోపాన్ని అధిగమించవచ్చట. అందులో కింద చూస్తే దొడ్డికాళ్ళు, మట్టికాళ్ళు, సమపాదం, స్కోలియోసిస్ అని ఇచ్చాడు. అసలు గుర్రపు స్వారీ చేయడం ద్వారా మనం దేనిని మాపనం చేస్తాము అని అంటే, గుర్రపు స్వారీ ఎక్కువగా నాకుడు నీస్, అంటే మట్టి కాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు, అంటే మనం నడిచేటప్పుడు మోకాలికి తగులుతున్నట్లయితే ఆ యొక్క డిఫార్మిటీకి మనం ఈ గుర్రపు స్వారీని యూజ్ చేస్తామన్నమాట. ఇలానే నిద్రపోయే సమయంలో రెండు కాళ్ళ సందన మనం కాళ్ళ మధ్యన ఏం చేస్తామంటే పిల్లోని పెట్టుకొని పడుకోవడం, ఇలాంటి అంశాలను చేయడం ద్వారా ఈ యొక్క మట్టి కాళ్ళు అనేటువంటి డిఫార్మిటీస్ని మనం తొలగించవచ్చు. ఓకేనా. మరి దొడ్డి కాళ్ళు అంటే బౌలెక్స్, అంటే ఎముకలు అభివృద్ధి చెందకముందే పిల్లగాడు అధిక బరువు ఉండడం వల్ల, లేదంటే ఎక్కువ బరువులు ఎత్తడం వల్ల ఈ యొక్క బౌలెక్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది. మరి స్కోలియోసిస్ అనేటువంటిది ఎలా వస్తుంది అని అంటే, ఏదైనా ఒకవైపు మాత్రమే, అంటే ఒక చేతికి ఎక్కువ శిక్షణ మరొక చేతికి తక్కువ శిక్షణ ఇవ్వడం వల్ల ఒక చేతి కండరాలు బాగా అభివృద్ధి చెందుతాయి, ఒక చేతి కండరాలు బాగా అభివృద్ధి చెందవు. అలాంటప్పుడు ఈ స్కోలియోసిస్ అనేటువంటి డిఫార్మిటీస్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకేనా. వాలీబాల్ ఆటలో చేసుకోండి. వాలీబాల్ ఆటలో పురుషులకు సంబంధించి యొక్క నెట్ హైట్ అన్నాడు. నెట్ హైట్ ఎంత ఉంటుంది అని అడిగాడు. ఇక్కడ చూస్తే 2.44 మీటర్, 2.36 మీటర్, 2.24 మీటర్, 2.43 మీటర్స్. మరి ఒకసారి గమనిస్తే ఇక్కడ 2.43 మీటర్స్, 2.43 మీటర్స్ అంటే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పన్నెండోది, కాఫ్ మజిల్ అనేది ఎన్ని రకాల కండరాల కలయిక అని అడిగాడు. మరి చూస్తే 3, 2, 5, పైవేవి కాదు అన్నాడు.
మరి ఇక్కడ బాగా గమనించినట్లయితే హాఫ్ మజిల్ అనేది ఎన్ని రకాల కండరాల కలయిక అంటే రెండు రకాల కలయిక. ఆ రెండు రకాల కలయిక అనేటువంటిది ఇక్కడ లేదు కాబట్టి ఆన్సర్ వచ్చేసి 5 AV కాదు అని ఇవ్వాలి. మరి ఆ కాఫ్ మజిల్లో భాగాలు ఏంటివి అని అంటే, ఒకటి గ్యాస్ట్రోనిమస్, రెండవ మజిల్ ఏంటో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్. 13వ ప్రశ్న, సాధారణంగా పాఠశాలలో సమూహాలకు కేంద్రమైన తరగతి దేనితో ప్రారంభమవును అన్నాడు. అంటే తరగతి దేనితో ప్రారంభమవును అంటే కింద ఆప్షన్లో విజిల్తో, హాజర్తో, బెల్లు కొట్టడంతో, పైవన్నీ అని ఇచ్చాడు. సాధారణంగా తరగతి అనేది దేనితో ప్రారంభమవుతుందంటే హాజరు తీసుకోవడంతో. మరి ఫర్ ఎగ్జాంపుల్ లెసన్ ప్లాన్ తీసుకుంటే లెసన్ ప్లాన్ దేనితో ప్రారంభమవుతుందంటే మొట్టమొదటిసారిగా అసెంబ్లీ అండ్ రోల్ కాల్తో, అంటే రోల్ కాల్తో స్టార్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 14వ ప్రశ్న, మోటివేషన్ అనే పదము ఏ భాషా పదం నుండి ఉద్భవించిందంటే మోటివేషన్ డిరైవ్డ్ ఫ్రమ్ అన్నాడు. అంటే మోటివేషన్ అనేటువంటి పదము దాని యొక్క మూల పదం ఏ భాషా పదం నుండి ఉద్భవించింది అని అన్నాడు. అంటే ఇక్కడ చూస్తే ఆంగ్లము, గ్రీకు, లాటిన్, ఫ్రాన్స్ అని ఇచ్చాడు. మరి ఇక్కడ మోటివేషన్ అనేటువంటిది ఆంగ్ల పదము. ఈ మోటివేషన్ అనే పదం ఏ పదం నుంచి తీసుకురాబడింది అని అంటే మొవీర్ అనేటువంటి లాటిన్ భాషా పదం నుండి తీసుకురాబడింది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి లాటిన్. ఓకేనా, నెక్స్ట్ 15వ ప్రశ్న, తరగతి గదిలో కేంద్రకమైన ఉపాధ్యాయుడు మరియు విద్యార్థులను కొవ్వొత్తి వెలుగులతో పోల్చిన వ్యక్తి ఎవరు అని అడిగాడు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.